వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ప్రత్యేక నిధులతో మంచిర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల పట్టణంలోని పలు వార్డులలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 8-9 వార్డులలో 20 లక్షల రూపాయలతో మురుగు కాలువల రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక నూతనంగా ఏర్పడిన కాలనీలను మౌలిక వసతులకు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు చెప్పారు. మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోట్ల రూపాయలు టీఎఫ్ఎన్ఎస్ కింద మంచిర్యాల ప్రధానమైన సమస్య తీర్చడానికి డబ్బు మంజూరు కావడం టెండర్ ప్రక్రియ కావడం పాత మంచిర్యాలలో ఆనాది ఎన్నడో వేసిన రోడ్లు పూర్తిగా చెడిపోవడం బాగా రష్ పెరగడం వల్ల ఒక వెహికల్ పోతే మరొక వెహికల్ పోని దిశగా ఉండే సందర్భంలో రోడ్డు వైడ్ని కానీ మరొకటి కానీ చేసే దిశగా ఒక కోటి దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టి రెండు ప్రధానమైన రోడ్లు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది.